ఇంకో రెసిపీ అవసి గింజల నువ్వుల లడ్డు. ఇది చాలా హెల్దీ అయిన వంటకం అండి. ఇది దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఓకే అండి, ఇదిగోండి అవసి గింజలు ఒక కప్పు, అదే కొలతల కప్పుతో ఒక కప్పు నువ్వులు, కప్పున్నర బెల్లం, ఒక అరకప్పు నెయ్యి, ఒక 5 యాలక్కాయలు, ఇవన్నీ కావాల్సినవి. ఇప్పుడు ఇవి తయారు చేసుకునే విధానాన్ని మీకు తెలియజేస్తాను. ఇదిగోండి ఒక మందపాటి బాండి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఇది పూర్తిగా అదిగోండి నీరంతా మొత్తం ఆవిరైపోవాలి. ఇప్పుడు పూర్తిగా వేడెక్కింది కడాయి. ఇవి అవిసె గింజలు అండి. ముందుగా అవిసె గింజలు వేసేసుకుని ఇవి చక్కగా దారగా వేగే వరకు వేయించుకోవాలి. మనం మాడకుండా వేయించుకోవాలండి. ఈ అవిసె గింజలతో చేసే లడ్డు, నువ్వులు, అవిసె గింజలు, ఈ లడ్డు హెల్త్కి చాలా మంచిదండి. ప్రతిరోజు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక లడ్డు తింటూ ఉంటే చాలా మంచిగా ఉంటుందండి. ఎప్పుడు ఈ లడ్డూలు ఎప్పుడు స్వీట్ ఎప్పుడు మార్నింగ్ తినాలండి. టిఫిన్ చేసిన తర్వాత రోజు ఒక తీసుకుంటూ ఉంటే ఆ రోజంతా హెల్దీగా ఉంటాము. అంటే నీరసం లేకుండా హుషారుగా ఉంటాం అనమాట. చూసారండి అలా సౌండ్ వస్తుంది కదా, అంటే ఇవన్నీ చక్కగా పేలాలాగా వేగుతాయి అనమాట. చక్కగా వేగేలాగా మనం వేయించుకోవాలి. చూసారు కదండి సౌండ్ వస్తుంది చక్కగా వేయండి. పైగా అలా దోరగా వేయించుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇలా తక్కువ వేగుతున్నాయి కదా. ఈ అవిసె గింజలండి షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. ఇంకా కీళ్ళవాతాలు అవి కూడా చాలా మంచిదండి. ఇది కీళ్ళవాతం, ముఖ్యంగా కీళ్ళవాతం ఉన్నవాళ్ళు ఇవి రోజు తింటూ ఉంటే ఆ నిప్పులు తగ్గుతుందండి. అది ఇదిగో నేర్చుకునేయండి చక్కగా. ఇప్పుడు మనం ఈ గిన్నెలో పెట్టేసుకోవాలి. చూడండి వేసుకున్నాకంటే ఇప్పుడు ఇవన్నీ వేగి ఇలాగా లావు లావుగా అయినా చూసారా, అంటే పేలాల్లాగా ఉబ్బినాయండి అవి, ఇలా అవ్వాలి. ఇప్పుడు నువ్వులండి, నువ్వులు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి కనుక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి దోరగా వేగితే చాలండి, ఎక్కువ వేయకూడదు నువ్వులు. దీనిలో ఉన్న నూనె బయటకు రాకూడదు, లైట్గా వేసి తీసేసుకోవాలి మనం. ఇవన్నీ రోజు తింటే, ప్రతిరోజు నువ్వులు తింటే కొద్ది కొద్దిగా బాణపూట చక్కగా తగ్గిపోద్దండి. మంచిగా స్కిన్ చక్కగా కాంతివంతంగా తయారవుతాయి, కీళ్ళ నొప్పులు రావు. ఇవన్నీ నువ్వులు తక్కువ అయిపోయి ఇవి కూడా మనం తీసేస్తాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా గిన్నెలో తీసుకుని ఇవి కాసేపు చల్లబడాలండి. చల్లబడిన తర్వాత మనం ఈ లడ్డు తయారీని చూసుకుంటాము. ఇదిగో చూసారండి ఇలాగ, ఇదిగోండి బెల్లం. ఇప్పుడు బెల్లం చెత్తగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇది పాకం పెట్టుకోవాలి. ఇదిగోండి బెల్లం ఇలాగా మెత్తగా పొడి చేసుకోవాలి. చేసుకున్నాను
అవసి గింజలు కూడా ఇలా మెత్తగా పొడైంది. మిక్సీ పెట్టాను. ఇదిగోండి నువ్వులు కూడా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇదిగోండి యాలకులు చిన్నగా దంచుకున్నాను. ఇవి దీంట్లో వేసేసాను. వేసేసి ఇవన్నీ చక్కగా ఇలాగా కలుపుకోవాలి. ఈ బెల్లము ఇవన్నీ బాగా కలిసేలాగా ముందు కలుపుకోవాలి. మొత్తం ఇలా చక్కగా కలవాలండి. ఇదిగోండి ఇలా బెల్లం ఇందులో ఉన్నా కానీ ఇలాగా మొత్తం అంతా బాగా కలవాలండి. ఈ పిండిలో బెల్లం అంతా నీట్గా ఇలాగా చూసారా, ఇలా పొడి పొడిగా అయితే చూసారా, ఇలా అయ్యే వరకు మనం కలుపుకోవాలి. ఇలా కలవకపోతే ఆ బెల్లం అంతా ఉండలుండలాగా అలా ఉండిపోద్ది, అంత టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది బాగుంటుందండి. దీంట్లో ఇదిగోండి నెయ్యి ఉంది కదా, నెయ్యి పోసేసుకోవాలి. పూర్వకాలం మినపు సున్నుండలు చేసేవాళ్ళం కదండి, ఇప్పుడు చేస్తున్నారు అక్కడక్కడ, అవి మర్చిపోయారు చాలామంది. ఇలాగేనండి సున్నుండలు కూడా ఇదే పద్ధతిలో తయారు చేసి పెట్టుకునేవాళ్ళు. అవి నెల రోజులైనా అలాగే ఉండేయన్నమాట, ఏమి పడేయదు కదా బెల్లం. బెల్లం పులుపు రాదు, నెయ్యి వేస్తే బెల్లం పులుపు రాదు. ప్రతి వాళ్ళు నెలకి కనీసం 100 గ్రాములు ఏమన్నా తినాలండి, కనీసం 1/2 కిలో వరకు తినచ్చు. ఇప్పుడు ఇలాంటి వాటిలో వేసుకున్నాం అనుకోండి, ఈ వస్తువు పాడవదు, నెయ్యి తిన్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాము. కొద్దిగా చిన్న సైజులో చుట్టేసుకుందాము. ప్లేట్ ఇక్కడ పెట్టుకుని రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఈ లడ్డూలు. లడ్డు చాలా రుచిగా ఉంటుందండి, ఆరోగ్యమే కాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేసి తిని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.